చేస్తున్నాడు రైల్వేస్లో. ఇతను సుమారు ఒక 9 సంవత్సరాల కిందట దివ్యశ్రీ అనే అమ్మాయి, ఈమె నేటివ్ ఆఫ్ పావగడ, ఈమె వచ్చి ఈమె వీళ్ళ తల్లిదండ్రులంతా కూడా బెంగళూరులో స్థిరపడి ఉంటుంది. ఈమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు పునర్విక, ఇంకో అమ్మాయి పేరు సన్విక. పెద్ద అమ్మాయికి వచ్చి 6 ఇయర్స్, చిన్న అమ్మాయికి వచ్చి 4 ఇయర్స్. కొన్ని కారణాల వల్ల వీళ్ళకు మనస్పర్తలు రావడం జరిగింది. సుమారు ఒక 6-7 నెలల కిందట వీరి ఇరువురికి కోర్టు డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా తండ్రి అయిన నర్సుముల దగ్గరే ఉంటున్నారు. కుప్పంలో ఏవిఆర్ స్కూల్లో ఈ ఇద్దరు పిల్లలు చదవడం జరుగుతుంది. ఒకరు ఫస్ట్ క్లాస్, ఇంకొకరు ఎల్కేజీ అని. మల్లానూరు నుంచి డైలీ బస్సులో వచ్చారు. ఈరోజు అంటే 13వ తారీఖున ఉదయం అరౌండ్ 8:30-9 ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి, ఎవరైతే ఈ దివ్యశ్రీ అని ఉందో, ఈ నర్సింహుడు భార్య, కూతుర్లను బలవంతంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఆమె తన ఇద్దరు తమ్ముళ్ళు, అర్జున్ తర్వాత రాజశేఖర్, తర్వాత వీరిద్దరి ఫ్రెండ్ అయిన వినోద్, ఈ ముగ్గురు ప్లస్ రాజు అని ఒక కార్ డ్రైవర్, ఒక కార్ తీసుకొని బస్సును అటకాయించడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బలవంతంగా ఆమె తనతో పాటు తీసుకొని పోవాలని ప్రయత్నించగా సమాచారం అందుకున్న మేము తక్షణమే వెళ్ళి ఆ ప్రయత్నాన్ని మనం చేయడం జరిగింది. తర్వాత ఇద్దరు మొత్తం ఆ కారును, తర్వాత ఈ దివ్యశ్రీ అనే అమ్మాయిని, ఆ నలుగురు పురుషుల్ని అందరినీ కూడా తదుపరి చర్య నిమిత్తము మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది.